హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? నమస్తే. ఇవాళ రంజాన్ స్పెషల్ చికెన్ ఫ్రై బిర్యానీ. బట్ ఈ చికెన్ ఫ్రై బిర్యానీలో కొంచెం మా హస్బెండ్ తన క్రియేటివిటీ యూస్ చేసి నాకు సింగిల్ హ్యాండ్ బిర్యానీ ఛాలెంజ్ ఇచ్చారు. సో బిర్యానీ మొత్తం విత్ సింగిల్ హ్యాండ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ సింగిల్ హ్యాండ్ బిర్యానీ ఏంటంటే అందరూ ట్రైపాడ్ పెట్టుకొని బిర్యానీ రెసిపీ అయితే చూపిస్తారు. సో నువ్వు సింగిల్ హ్యాండ్తో బిర్యానీ చేస్తూ షూట్ చేస్తూ పెట్టమని చెప్పి చెప్పారు. సో ఇది హిట్టో ఫ్లాపో అనేది మీరు లాస్ట్ వరకు చూసి కమెంట్ చేయండి. సో నేను ఇలా బిర్యానీ పీసెస్ తీసేసుకున్నాను అనమాట, ఫ్రై కోసమును ఇంకా బిర్యానీ దానికోసం దమ్ కోసం. సో సైమల్టేనియస్గా నేను ఉప్పు కారం అన్నీ ఈక్వల్గా వేసేసుకుంటున్నాను క్వాంటిటీ వైజ్, షూట్ చేయడానికి బాగుంటుంది ఇంకా ఒకేసారి పని అయిపోతుందని. ఇలా ఉప్పు పసుపు కారం వేసేసుకున్నాను. నెక్స్ట్ ఏదైతే బిర్యానీ దమ్ కోసమో దాంట్లో నేను కొంచెం పెరుగు వేసానన్నమాట. దీంట్లో ఫ్రైలో పెరుగు నాట్ నీడెడ్. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఫ్రై చేసే దాంట్లో కూడా మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాము. నెక్స్ట్ కొరియాండర్ పౌడర్ ఈక్వల్ క్వాంటిటీలో మనకి సరిపడినంత. నెక్స్ట్ బిర్యానీ దాంట్లో నేను లెమన్ స్క్వీజ్ చేసి వేసానన్నమాట. ఇది మ్యారినేషన్ కోసం మనం కొంచెం ఫ్రిడ్జ్లో పెడదాం. ఇప్పుడు వచ్చేద్దాం ఫ్రై కోసం. చూడండి ఒక హ్యాండ్ షూటింగ్ ఎలా ఉందో, మొత్తం అటు ఇటు అయిపోయింది. దాంట్లో నేను మైదా వేసాను కొంచెం, ఆ ప్రొసీజర్ నెక్స్ట్ చూపిస్తాను. ఈలోపు మనం బిర్యానీ రైస్ అనేది సోక్ చేసేసుకుందాం, దాంట్లో మసాలాలన్నీ వేసేసి. ఇప్పుడు బిర్యానీ ప్రొసీజర్ కోసం ఈ ఆనియన్స్ అనేవి నేను డీప్ ఫ్రై చేయలేదండి, మామూలుగానే ఫ్రై చేసేసి దాంట్లో టమాటోస్ వేసేసానన్నమాట. ఆ ప్రాసెస్ ఎక్కడ చేస్తాం డీప్ ఫ్రై, మళ్ళీ పైన లేయర్ అదంతా. సో నెక్స్ట్ నేను ఏదైతే బిర్యానీలో ఇది కుక్ చేయాలి కదా, దానికోసం నేను ఆ ఫ్రై ఆనియన్స్ దాంట్లో ఈ కొరియాండర్ వేసేసి ఆనియన్ టమాటో ఫ్రైలో నేను చికెన్ని కుక్ చేస్తున్నాను. ఈ లోపు మన బిర్యానీ రైస్ కూడా రెడీ అయిపోయింది, నేను దాన్ని డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో చికెన్ కుక్ అయిందో లేదో చూస్తున్నాను అనమాట, ఒక్క హ్యాండ్తో అది రావట్లేదు, కానీ ట్రై చేస్తున్నాను ముక్క బ్రేక్ అవుతుందో లేదో చూడడానికి. సో అయిపోయింది ఫైనల్గా, ఒక లేయర్ అయితే వేసేసాను. నెక్స్ట్ విత్ సింగిల్ హ్యాండ్ లేయర్ ఎలా అనుకుంటున్నారా? ఇక్కడ ఒక సీక్రెట్ జరిగింది, సీక్రెట్ కాదు, నేను ఇక్కడ బ్రేక్ చేశాను రూలు, అది ఒక హ్యాండ్తో యూజ్ చేయలేదు, నేను టూ హ్యాండ్స్ వాడాను, అందుకే వీడియో తీయలేకపోయాను. నెక్స్ట్ ఫైనల్గా నేను అది ఫైనల్ లేయర్ మీద నేను ఘీ అనేది పెట్టేసుకున్నాను అనమాట. సో దాన్ని దమ్ కోసం నేను అల్యూమినియం ఫాయిల్ యూజ్ చేశాను, పిండి అదేం లేకుండా. సో దమ్ కోసం రెడీ అయిపోతుంది ఇది. ఈలోపు మనం ఫ్రై ప్రాసెస్ చూద్దాము. ఈ ఫ్రై అనేది నేను ఈ పీసెస్ని ఏదైతే మనం ఇంతకుముందు మిక్స్ చేసుకున్నామో దాంట్లో గరం మసాలా వేసేసి వాటిని డీప్ ఫ్రై చేశాను అనమాట. ఈవెన్ రెస్టారెంట్లో ఫ్రై బిర్యానీ అంటే కూడా మనకి ఇలాగే ఇస్తారు, ఫ్రై సపరేట్గా అండ్ బిర్యానీ రైస్ విత్ దమ్ సపరేట్గా. సో వాటిని బాగా అంటే బాగా కాదు, మీడియం ఫ్లేమ్లో ఉంచి కొంచెం వాటిని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకుంటే మనవి రెడీ. ఈలోపు ఒక 30 మినిట్స్ తర్వాత మన దమ్ అనేది ప్రాసెస్ పూర్తిగా అయిపోయింది, బిర్యానీ రైస్ కూడా చాలా బాగా వచ్చింది. నేను ఇక్కడ క్రియేటివిటీ యూజ్ చేశాను అనమాట, ఒక బౌల్లో కింద ఈ బిర్యానీ పీసెస్ పెట్టి ఈ రైస్ పెట్టేసి దాన్ని ప్రెస్ చేసి దాన్ని ఫైనల్గా ఇలా డీమోల్డ్ చేస్తే ఈ షేప్ వచ్చింది. ఈ ఛాలెంజ్ నేను గెలిచానా లేదా అనేది మీరు నాకు చూసి కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై ఛానల్, లైక్ మై ఛానల్.